కల్వకుంట్ల కుటుంబానికి ఏటిఎంల మార్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంతో బట్టపైలైన బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి టిపిసిసి ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లిలో ఘనంగా దసరా పండుగ సంబరాలు రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి పట్టణంలో అమ్మరా నండిన సద్దుల బతుకమ్మ సంబరాలు ఉయ్యాల పాటలతో హోరెత్తిన వాడలు మినీ ట్యాంక్ బండ్ వద్ద పూల జాతర పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా దసరా పండుగ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి పెద్దపల్లిలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జెండా చౌరస్తాలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగుల మల్యాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు మాజీ వార్డు సభ్యులు కండువాలు కప్పి ఆహ్వానించిన టిపిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి కమాన్ ఏరియాలో ఏడుకొండల బతుకమ్మను పేర్చి కళా నైపుణ్యతను ప్రదర్శించిన నవీన లక్ష్మి బీఎస్పీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు వార్డు సభ్యులు మాజీ వార్డు సభ్యులు కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి ఉష ధర్మాబాద్లో శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి తన తండ్రి కీర్తి వెంకటయ్య జ్ఞాపకార్థం గ్రామంలో శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కీర్తి రాయగట్టును అభినందించిన ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి తుర్గల మధ్యకుంటలో శిథిలావస్థకు చేరుకున్న ఎస్ఆర్ఎస్పీ బ్రిడ్జిని పునర్నిర్మించాలి ఎస్ఆర్ఎస్పీ అధికారులను కోరిన పలువురు గ్రామస్తులు